నలభై రోజుల వాక్య ధ్యానము, పరమగీతాలు 8 అధ్యాయాలు ధ్యానం. ముఖ్యంగా పరమగీతాలు 5:9, స్త్రీలలో అధిక సుందరి వగదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని అంశం మీద ధ్యానిస్తామని తెలియజేస్తున్నాను. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, నిత్యం నీ నీడలు ఆశను, నీ మాటల మకరంధము జీవింతును, నిత్యము నీ నీడలు ఆశను, నీ మాటల మకరంధము సుగుణాల సంపన్నుడా. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవేంతును నిత్యము నీ నీడలు ఆస్వాదును, నీ మాటల మకరందము జీవింతును, నిత్యము నీ నీడలు ఆస్వాదును, నీ మాటల మకరంధము సుగుణాల సంపన్నుడా. యేసయ్య నిన్ను విన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించినే. యేసయ్య నిన్ను విన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించినే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవ వలసిన మార్గము. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవ వలసిన మార్గము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. సాంగ్ ఆఫ్ సొలొమోన్ 5:10-16. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చు. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నొక్కుల నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నది, అవి పాలతో కడుగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించు. అతని కరములు తార్షిషు రత్నభూషితమై స్వర్ణగోళం వలె ఉన్నది. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు
మేల్మి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నది. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యం. అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధం. అతని నోరు అతిమధురం. అతడు అతికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. వివరణ ప్రియురాలు శూలమతి తన ప్రియుని గురించి వర్ణిస్తుంది. ప్రతి వరుస ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు. ఇది కంఠపాఠంగా నేర్చుకుంటే ఒక క్రైస్తవ జీవితంలో అసలు భయం అనేదే ఉండదు. పరిశుద్ధాత్మ బలంతోనే ఈ లోకంలో జీవిస్తాడు. అనుమానం అనేది వెళ్ళిపోతుంది. సందేహము, బలహీనత ఇవన్నీ పోయి క్రీస్తులు బలవంతుడుగా ఉంటాడని నాకు అనిపించింది. ఇఫ్ యూ కెన్ లెర్న్ ఇట్ బై హార్ట్, అంటే క్రీస్తు యొక్క వర్ణనాతీరమైన సౌందర్యం అక్షరాల ఉట్టూడి పడుతున్నట్టు సొలొమోను రాసిన పరమగీతంలో ఆ ప్రియురాలు ఎవరినైతే ప్రేమిస్తుందో ఆ ప్రియుని పోలికలన్నీ కూడా ప్రభువులో మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చు. అంటే హి స్టాండ్స్ అవుట్ అమాంగ్ 10,000. అంటే ఎంతోమంది మరి మధ్యలో నా ప్రియుడు ప్రత్యేకంగా ఉన్నాడు. హి స్పెషల్. ఐ కెన్ రికగ్నైజ్ మై లవర్ అమాంగ్ మెనీ మెన్. అంటే అంత ఎక్స్ట్రాడినరీ బ్యూటీ. హి సో హ్యాండ్సమ్, హి సో అపీలింగ్, సో అడ్మైరబుల్ దట్ హి స్టాండ్స్ అవుట్ అమాంగ్ థౌజండ్స్. అంటే యేసు ప్రభు యొక్క సుగుణాలు మనము ఇతర గొప్పవారు, యుగ పురుషులు, దేవతలు, దేవుళ్ళనే పేరుతో వచ్చిన వారు అసలు సమంగా ఎవరిని మనం చూడలేము. ఈజ్ ఇన్కంపేరబుల్. వీ కెనాట్ కంపేర్ హిమ్ టు ఎనీ డైటీ. సో అవుట్ స్టాండింగ్ ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ధవళవర్ణుడు అంటే తేజోమయుడు, ముఖము తేజస్సుతో ప్రకాశించున్న ఆ యొక్క స్ప్లెండర్ బ్యూటీ, మహా తేజస్సు గలవాడని. వైట్ ధవళవర్ణుడు అంటే వైట్, స్పాట్లెస్, బ్లెమిష్లెస్, నో సిన్ ఇన్ హిమ్. అతనిలో పాపము లేదు, మచ్చలేదు, పరిశుద్ధుడని. రత్నవర్ణుడు అంటే ఎర్రని రంగులో ఉన్నవాడు, తెల్లనివాడు, ఎర్రనివాడు. ఇంగ్లీష్లో ఉంది హీఈస్ హ్యాండ్సమ్, హీఈస్ అడ్మైరబుల్, హీఈస్ రేడియంట్, అండ్ హీస్ రెడ్డీ, RUDDY. రెడ్డీ అంటే ఎరుపు రంగులో ఉన్నవాడు. నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఈ తెల్లనివాడు ఎర్రగా ఎలాగైనాడు. గెత్సెమనే తోటలో మనం చూస్తున్నాం లోక పాపములు మోసుకొని పోచున్న ఈ గొర్రెపిల్ల మరి ఆ పాప గిన్నెను భరించలేక, అంటే సిలువ మరణం ఎదురవుతున్నప్పుడు ఆందోళన, కలవరము, వ్యసనము, దుఃఖము, బాధ, పాప భారాన్ని మోస్తున్నాడు. కాబట్టి తన చెమట నేలను పడు రక్త బిందువులతో సమానమైపోయింది, ముఖము ఎరుపుగా మారిపోయింది. వారు కొడుతున్నప్పుడు రక్తము ముఖం మీద చిలికింది. తలకు ముళ్ళ మకుటం వేసి అమరుస్తున్నప్పుడు రక్తమంతా చెక్కిళ్ళ మీద నుండి, ముఖమంతా రక్తమయమైపోయింది. మరి యేసు ప్రభు తన రక్తాన్ని చిందించినాడంటే అది ప్రేమకు గుర్తు. ప్రేమ ఎప్పుడు ఇస్తుంది? లవ్ ఆల్వేస్ గివ్స్. చూడండి, ప్రేమించి ప్రాణం పెట్టినాడు మనకొరకు. ప్రేమించి తాను మనల్ని సొత్తుగా చేసుకున్నాడు. అంటే ఆ ప్రేమలో ఒక ఖర్చు ఉంది, ఖరీదు ఉంది, తన రక్తం. అంటే ఇంత తేజోమయుడు ప్రభు, ఇంత సుందరుడు, అంధవికారమైపోయినాడు. యెషయా 53లో ప్రవక్త 1,000 సంవత్సరాల ముందే సిలువ మరణాన్ని గురించి ప్రవచిస్తూ ఇలాగన్నాడు, యెహోవా బాహు యవనికి బయలుపరచబడెను, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను, అతడు ఆయన ఎదుట పెరిగాను, అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని అందు స్వరూపము లేదు. అంటే మరి ఇంత అందగాడు, అందవిహీనుడైపోయినాడు, కేవలము మానవుల కొరకు తమ పాపముల పరిహారం నిమిత్తము అతను అందవికారంగా మారిపోయినాడు. మొదట మనం చూసినప్పుడు 5:10 ఉంది కదా, అతన్ని 10,000 మంది పురుషుల్లో మనం గుర్తింపగలుగుతాం.
యేసు ప్రభు చేసిన సిలువ త్యాగము మరెవరూ ఈ భూప్రపంచంలో చేయలేదు. అంటే అందరూ దుష్టులను శిక్షించడానికి వచ్చారు, శిష్టులను రక్షించడానికి వచ్చారు, కానీ యేసు ప్రభు వచ్చింది పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆయన రోగులకు వైద్యుడు అవసరం, ఆరోగ్యం ఉన్నవానికి వైద్యుడు అవసరం లేదన్నాడు. సువార్తల్లో మీరు చూస్తారు, అంటే ఓన్లీ ద సిక్ నీడ్స్ ఎ డాక్టర్ అన్నట్టు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని పౌలు కూడా సాక్ష్యం చెప్తున్నాడు. పాపుల్లో ప్రధానుడు, అపోస్తుల్లో ప్రధానుడు అయిపోయినాడు. ఎవడైనా క్రీస్తునందున్నా వాడు నూతన సృష్టిగా మారుతున్నాడు. అంటే దెర్ ఇస్ సో మచ్ స్పెషల్ ఇన్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మనకు ప్రభు అయిన యేసు ప్రభునందు ఇలాంటి గొప్ప వ్యత్యాసం చూస్తాం. అందుకే వేరు ప్రియుల కన్నా నీ ప్రియుని విశేషము ఏమి? వాట్ ఈస్ సో డిఫరెంట్? వై ఆర్ యూ సర్వింగ్ ద లార్డ్? వై డిడ్ యూ అక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ సేవియర్? వై ఆర్ యూ ఫాలోయింగ్ హిమ్? వై ఆర్ యూ లివింగ్ ఫర్ హిమ్? వై ఆర్ యూ ప్రిపేర్డ్ టు డై ఫర్ హిమ్? అంటే దేర్ ఇస్ సమ్ స్పెషాలిటీ, ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకతనే మనం ఈ వారంలో ధ్యానించబోతున్నాం. మనల్ని క్రీస్తు యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినాడని తెలుసు. మరి ఆ రక్తం యొక్క ప్రత్యేకత మొదటి పేతురు మొదటి అధ్యాయంలో ఉన్నది. వాట్ ఈస్ ద స్పెషాలిటీ అబౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్? పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18-19లో మనం చూస్తున్నాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. అంటే మనల్ని కొనిన ప్రభు ఎలాంటి మూల్యాన్ని చెల్లించినాడు, ఎలాంటి విలువను చెల్లించినాడు? ఆయన రక్తము పాపము లేనిది కదా, ఆయన రక్తము అమూల్యమైనది. అది గొర్రెపిల్ల వంటి రక్తము కాదు. అంటే ఈ సాధారణంగా పాప పరిహారార్థము బలి అర్పణ చేసేది పాత నిబంధనలు, ఒక మచ్చలేని గొర్రెని తెచ్చి వధించేది రక్త ప్రోక్షణ పాప నివారణ అని వారి విశ్వాసము. అలాగే ప్రభు అయితే తన అమూల్యమైన సిలువ రక్తం, తన నిర్దోషం నిష్కళంకమైన రక్తం చేత మనల్ని విమోచించినాడు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ జీసస్, అది ప్రత్యేకత. అందుకే పాపము నుండి విడుదల నీకు అనుగ్రహించే ప్రభు. మరి ఏ మార్గంలో కూడా ఇలాంటి ఒక ఏర్పాటు లేదు. పాపిని శిక్షించాలి, పాపిని మరి నరకపాలు చేయాలి, వాడు చేసిన దానికి వాడు అనుభవించాలి అనే మార్గంలో ఉంది. కానీ యేసు ప్రభు మార్గంలోనే పాపికి నిరీక్షణ ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ ద వే ఆఫ్ జీసస్. యేసు మార్గంలో పాపి యొక్క పాపముకు నివారణ ఉన్నది. ఎంత ఘోర పాపములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారము తోరారా పాదములపై పడరా ప్రభు పాదముల పై పడరా. అంటే ఎంత ఘోర పాపం చేసినా నీకు ప్రభువులో ఒక నిరీక్షణ ఉంది, ఆయన ప్రతి పాపమును క్షమించగలడు. అందుకొరకే తన పవిత్రమైన నిష్కల్మషమైన పరిశుద్ధ రక్తాన్ని సిలువ మీద ధారపోసినాడు. అంటే పాప పరిహారార్థం రక్షణ రక్త ప్రోక్షణ ఆవశ్యకం అని అన్ని గ్రంథాల్లో చాటిస్తున్నారు. సంపూర్ణం చేయడానికి తన రక్తం కార్చినాడు. కాబట్టి మొదటి యూహాను 1:7 ఉంది, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమైందో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయి. ప్రతి పాపము అంటే కొన్ని పాపాలు క్షమించి మరి కొన్ని పాపాలు క్షమించడని కాదు. ఎవ్రీ సిన్ హీ కెన్ రిమూవ్, హీ కెన్ పర్జ్, హీ కెన్ బ్లాట్ అవుట్ ఎవ్రీ ట్రాన్స్గ్రెషన్, హీ కెన్ బ్లాట్ ఇట్ అవుట్. కనుక యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి నిన్ను విడిపిస్తుందని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం.
తొమ్మిదో వచనం చూడండి, మన పాపములను మనం ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయి. హల్లెలూయా. పాపము రొమ్ములో కప్పుకొని ఎన్నాళ్ళు బ్రతుకుతాం, కాబట్టి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే యేసు తన రక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకుంటాడు. రక్త ప్రోక్షణ ద్వారా పాపాన్ని పరిశుద్ధంగా చేస్తాడు, పరిశుద్ధంగా మార్చుతాడు, సమస్త దుర్నీతి నుండి విడిపిస్తాడు. అది ఆయన మొదటి ప్రత్యేకత, అంటే ద రిచ్నెస్ ఆఫ్ హిజ్ రిడెంప్షన్, ద ప్యూరిటీ ఆఫ్ హిజ్ లైఫ్ అండ్ ద రిచ్నెస్ ఆఫ్ హిజ్ రిడెంప్షన్. ఇది హిస్ ఆల్టుగెదర్ లవ్లీ. 16వ వచనంలో శూలమతి అంటుంది, ఇతడు అతి కాంక్షణీయుడు, ఇతనికి సమంగా ఎవరు లేరు. ఈజ్ ఆల్టుగెదర్ సో లవ్లీ, సో అప్పీలింగ్, అంటే ఈ మార్గం ఎంత రమ్యంగా ఉంది ప్రభు మార్గంలో. నీవు రక్షణ కొరకు ఏ ముష్టి ముడుపు ఏది చెల్లించడం లేదు, కత్తుల మీద సాను చేయడం లేదు, ఏ అగ్నిలో నడవడం లేదు, లేక నీ శరీరంలో ఏ భాగం అర్పించుకోవడం లేదు, హృదయమే అడుగుతున్నాడు. కాబట్టి సచ్ ఎ లవ్లీ పర్సనాలిటీ, ఒక సుందరమైన వ్యక్తిత్వం గల ప్రభు ప్రియురాలు ప్రియుని పొగడుతుంది. అది ప్రభువుకు సరిపోల్చొచ్చని మనం గ్రహిస్తున్నాం. రెండవ చూసినప్పుడు ఈ ప్రియుడు 11వ వచనంలో అతని శిరస్సు అపరంజి వంటిది. అపరంజి అంటే ప్యూర్ గోల్డ్. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు. అండ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్, హీఈస్ డజంట్ చేంజ్ అన్నమాట. ఈజ్ ఎ స్ట్రాంగ్ పర్సన్. మనుషులు ఎప్పుడు కూడా కొన్నిసార్లు చపల చిత్తులు అంటారు కదా, ఇప్పుడు ప్రేమిస్తున్నానంటారు, మళ్ళీ లేదు నాకు ఇంకో ప్రియురాలు ఉందంటారు, నేను నిన్ను ప్రేమించడం లేదంటారు. కానీ ప్రభు అలా కాదు. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే హీ విల్ స్టాండ్ బై ఇట్, ఇట్ డజంట్ చేంజ్. ఆయన తీర్మానము స్థిరమైనది. అందుకే పోలుస్తుంది ఆయన శిరస్సు అపరంజి వంటిది, అంటే దాని కలుషితం ఏమీ లేదు. హిస్ హెడ్ ఇస్ ప్యూర్ గోల్డ్, హిస్ డిసిషన్స్ ఆర్ పర్ఫెక్ట్, బ్యూటిఫుల్. మరి అతని తల వెంట్రుకలు కాకపక్షం వల్లే ఉందంటే ఇటర్నల్ యూత్, పెరీనియల్ ఫ్రెష్నెస్, ఎప్పటికున్న పచ్చదనం, దట్ యు కాంట్ ఫైండ్ ఎనీవేర్. అంటే ఇట్ స్పీక్స్ ఆఫ్ హిజ్ విగర్, వైటాలిటీ, స్ట్రెంగ్త్. ఎప్పటికీ ఎటుకలు నల్లగా ఉండేవారిని ఎక్కడ చూస్తాం మనం, చూడలేము. కొన్ని సంవత్సరాలు అయితే మరి ఆ వ్యక్తి తన యవనాన్ని రోజు రోజు కోల్పోతుంటాడు, రోజు రోజుకు శక్తి కోల్పోతూ ఉంటాడు. తర్వాత ఉన్నదంతా మేకప్లే, స్ట్రెంగ్త్ కానీ. కొందరు చాలా అందంగా కనబడినా శక్తి ఉండదు, కొందరు చాలా శక్తివంతంగా ఉన్నా అందం ఉండదు. కానీ మన ప్రభువులో సంపూర్ణత చూస్తున్నాం. హీ హాజ్ స్ట్రెంగ్త్, హీ హాజ్ బ్యూటీ, హీ హాజ్ విగర్, హీ హాజ్ వైటాలిటీ. అంటే ఇంత గొప్ప ప్రభు అనమాట, ఒక బలాఢ్యుడు అనమాట, ఒక అందగాడు అనమాట, సౌందర్యవంతుడు అనమాట, ఏ లోపం లేనివాడండి, ఎప్పుడు యవనస్తుడే. అంటే అందుకే అంటాడు నిన్న నేడు నిరంతరం నేను ఏకరీతిగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. హీస్ ఏ గాడ్ హు డజంట్ చేంజ్. అది కొన్నిసార్లు చాలా బాధ కలుగుతుంది, మనసు నలిగిపోతుంది. అప్పుడు శాపపరుచుకొని నా ప్రియునితో మాట్లాడుతున్నాను, బాధలన్నీ చెప్తున్నాను, చాలా దుఃఖం వచ్చింది, ఏడ్చాను. ఎవరు లేరు గదిలోని గొల్ల వేసుకొని నా ప్రాణప్రియంతో మాట్లాడుతున్నాను, ప్రభుతో నా బాధ అంతా చెప్పుకుంటున్నాను. మరి అప్పుడు చాలా దుఃఖం వచ్చింది. తర్వాత నాకు ఒక ఫీలింగ్ ఏమొచ్చిందంటే, నేను పడుకున్నాను, ఎవరో నన్ను చాలా ఆదరించినట్టు నా కన్నీళ్ళు తుడిచి నన్ను పడుకోబెట్టిన ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత గొప్ప స్వరం విన్నాను మధ్యరాత్రి 2 గంటలు, యెహోవానైన నేను మార్పు లేని వాడను. మలాఖీ 3:6 ఉందన్నమాట. ఐ ద లార్డ్ చేంజెత్ నాట్. ఎంత శక్తిగల మాట విన్నాను, లేచి కూర్చున్నాను, ఎక్కడుంది ఎక్కడుంది ఈ మాట, ఎక్కడుంది. రాత్రి 2 అవుతుంది, మలాఖీ 3:6 ఉంది, యెహోవానకు నేను మార్పు లేని వాడను, అందుకే యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు. చప్పట్లు కొట్టి దేవుని సిద్ధం. హౌ స్వీట్ హిజ్ వర్డ్.
మనం బలహీనమైనప్పుడు వెంటనే తన మాటల ద్వారా మనల్ని ఎంత బలం వచ్చిందంటే చెప్పలేను. నెక్స్ట్ డే సండే ప్రసంగం పేరే నేను మార్పులేనివాడు. గాడ్ గేవ్ మీ మెసేజ్ అవుట్ ఆఫ్ దట్. అంటే ఎంత అద్భుతమైన అనుభూతి ఇది, మాటల్లో పెట్టడానికి వివరించడానికి వల్ల కాదు. అంటే దీని ఎ పెరీనియల్ యూత్ వీ కెన్ ఫైండ్ ఇన్ జీసస్. అంటే ఎప్పుడు నీకు ఒకే రీతిగా నిన్ను ప్రేమించేవాడు, అతను ఒకే రీతిగా ఉండేవాడు, యుగ యుగములకు ఆయన ఏకరీతిగా ఉన్నాడు. అదే ఇక్కడ అతని శిరస్సు అపరంజి వంటి ద గ్లేమర్ ద బ్యూటీ ఆఫ్ హిస్ థింకింగ్ అబౌట్ యూ, ఆఫ్ హిస్ థాట్స్ అబౌట్ యూ. తర్వాత అతని వెంట్రుకలు ఎప్పుడు కూడా కాకపక్షముల వలె కృష్ణవర్ణములు, ఎప్పుడు జెట్ బ్లాక్ హెయిర్. అంటే దట్ ఇండికేట్స్ హిస్ స్ట్రెంగ్త్, హిస్ విగర్ అండ్ వ్యాలర్. నీ పక్షమున ఉండేవాడు అందుకే గొప్పవాడు. దేవుడు నీ పక్షం ఉంటే నీకు విరోధి ఎవడు? ఇంత బలాఢ్యుడు నీ పక్కన ఉంటే నీకు ఎంత సంతోషం. ఒక హై సెక్యూరిటీతో నడుస్తుంటేనే చాలా హుందాతనం ఉంటుంది, అదేవిధంగా కొద్దిగా ధైర్యం ఉంటుంది. యెహోవా తమకు దేవుడుగా గల జనులే ధన్యులు. దేవుని స్తోత్రం. దావీదు అందుకే అంటాడు, నీవే నా కోట, నీవు నా కొండ, నీవు నా ఉన్నత దుర్గమై ఉన్నావు. సి యు హావ్ టు పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ దిస్ గ్రేట్ అండ్ మైటీ గాడ్. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రసంగం చేస్తున్నప్పుడు ఇంకా వివరణ మీకు చాలా దొరుకుతుంది. తర్వాత చూసినప్పుడు మొట్టమొదటి మనం చూసిన ద ప్యూరిటీ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ద రిచ్నెస్ ఆఫ్ హిస్ రిడెంప్షన్, విమోచన క్రయధనము ఎంత విలువైంది, అతడెంత విలువైన వాడు, ధవళవర్ణుడు అని రత్నవర్ణుడుగా మారిపోయినాడు, ఎరుపు రంగులోకి మారిపోయినాడు, మనల్ని ఇక్కడగా ప్రేమించినాడని. తర్వాత రెండవ చూసినాము ఆయన దైవత్వంలోని మహిమ, మార్పు లేని స్వభావం, ద గ్లోరీ ఆఫ్ హిస్ డైటీ అండ్ హిస్ అన్చేంజింగ్ నేచర్ ఈజ్ ఎవర్ గ్రీన్, ఎవర్ అవైలబుల్ టు యూ. దేవుని స్తోత్రం. తర్వాత వచనంలో చూస్తారు అతని తల వెంట్రుకలు నొక్కులు నొక్కులుగా కనబడుతుంది. సో థిక్ అండ్ జెట్ బ్లాక్ హెయిర్ ఇండికేటింగ్ హిజ్ ఎవర్ గ్రీన్ యూత్. 12వ వచనం అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నది, అవి పాలతో కడగబట్టినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నది. నేత్రముల గురించి వివరిస్తున్నాడు, మంచి వివరణ. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె ఉన్నది. ఇక్కడ పరమగీతాల్లో ఎప్పుడు కనులను గువ్వ కనులకు పోలిన మనం చూసాము, ఇంతకుముందు ధ్యానించాము. గువ్వ కన్నులు అంటే అది ప్యూర్ అన్నమాట, పావురము పరిశుద్ధమైన పక్షి అని మనకు తెలుసు. దాని కన్నులు పవిత్రమైన తీర్పుకు సూచిస్తుందని మనం తెలుసుకోవాలి. ద ఐజ్ ఆఫ్ ద డవ్ ఆర్ ప్యూర్, ద హిస్ జడ్జ్మెంట్ ఇస్ ప్యూర్. ఆయన కన్నులు ప్రతివారిని చూస్తుంది, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కొన్నిసార్లు మనము సమస్యలతో విసిగి వేసారినప్పుడు, ఏదో ఒక జబ్బు వచ్చింది, ఒక క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు, అసలు నన్ను చూస్తున్నావా దేవా, నువ్వు నీ కన్నులు నా మీద ఉందా, నా ప్రార్థన వింటున్నావా. మనము ఎలా మాట్లాడతామంటే దేవుని కన్నులు లేవు చెవులు లేవు అన్నాడు. కానీ దేవుడు కన్నులు నీకు నిర్మించి నీ యొక్క పరిస్థితిని చూడకుండా ఉంటాడా, చెవులు నీకు ఇచ్చి ఆయన నీ మొర వినకుండా ఉంటాడా? అందుకే వాక్యంలో ఉంది, కన్నులనిచ్చిన వాడు కానకుండా ఉంటాడా, చెవులనిచ్చిన వాడు వినకుండా ఉంటాడా? ఆయన విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, కాననేరక ఉన్నట్లు ఆయన కనులు మందదృష్టి కాలేదు. నీకు రక్షింపనేరక ఉన్నట్టు, నిన్ను రక్షింపనేరక ఉన్నట్లు ఆయన హస్తములు ఎప్పుడు కూడా కురచకాలేదు. మనకు దేవుని గురించిన జ్ఞానం చాలా అవసరం. ఏవేవో జ్ఞాన మార్గాలు వెతుకుతాం, కానీ నువ్వు ఒక దగ్గర కూర్చొని నిన్ను గురించిన తెలివి నాకు దయచేయి ప్రభు అంటే భీతి భయం లేకుండా ధైర్యంగా ఈ లోకంలో బ్రతకగలం. సామెతలు 15:3 చూడండి, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం ప్రభు, నా స్థితిగతులను చూడడం లేదా? నేను ఎంత నీతిగా ప్రవర్తించినా నీకు తెలియదా? నాకెందుకు ఈ అన్యాయం జరిగింది అని నువ్వు అనుకుంటావు. కానీ చెడ్డవారిని చూసే కన్నులు, మంచివారిని చూసే కన్నులు
అవి గువ్వ కన్నులను పోల్చినారు ఇక్కడ. ఎందుకంటే పవిత్రమైన పదునుగల కన్నులు, దాంట్లో ఏ కలుషితం కల్మషం లేదు, పరిశుద్ధమైన కన్నుల ద్వారా ప్రతి ఒక్కరిని చూస్తాడు. నాకు మాట చాలా ఇష్టం, అది దినవృత్తాంతుల గ్రంథంలో ఉంది. తన ఎడల యథార్థవంతులను బలపరచటకు తన కనుదృష్టి లోకమంతా సంచరిస్తాం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతాం. హల్లెలూయా.